గణేషన్మహ గాయత్రిదేవి జనమ మహాసరస్వతి నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పద్దెనిమిదో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై నాలుగో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం వారి యొక్క ఫలితాలు మేనరాశివారికి మిత్రులతో ధనలాభ సూచన ఎక్కువగా కనపడుతోంది సంగీతమన్నా నాట్యం నృత్యం అన్నా ఎంటర్టైన్మెంట్ అన్న సినిమాలు చూడడం అన్న ఎక్కువగా ఇంట్రెస్ట్ పడతారు ముఖ్యంగా ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశం కనబడుతుంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి వాహన సౌక్యము వాహన యోగం కనపడుతుంది వాహనాలు చెడిపోతే రిపేర్లు చేయించుకోవడం కొత్త వాహనాలు కొనడం లేదా ఇళ్ల స్థలాలు కానీ పొలాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడం ఎలక్ట్రానిక్ గార్డేట్స్ కొనుగోలు చేయడం చేసే అవకాశాలు ఉన్నాయి చాలా రకాల సమస్యలు తీరి ఊరట చెందే అవకాశాలు కనపడుతుంది కొత్త వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు వస్తాయి ఆహార నియమాలు పాటించడం ఆహారం తినడం వ్యాయామం చేయడం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం శ్రద్ధ పెట్టడాలు చేస్తారు భార్య వాళ్ళ భర్తకి భర్త వాళ్ళ వార్యకి పరస్పర సహకారము అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఆకస్మిక ధనలాభము కూడా కనపడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా ఈ వారం కొంచెం పురోగతి అయితే బ్రహ్మాండంగా ఉంటుంది పదవి అధికార యోగ్యతలు కనపడుతున్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు సజావుగా సాగుతాయి వివాహాది శుభకార్యాలు కుదురుతాయి విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వేసాలు మంజూరు అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే గృహ నిర్మాణాలు చేసే వారికి అనుకూలతలు గృహం కొనాలనుకునే వారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి ఇటువంటి కష్ట నష్టాల నుంచి అయినా సరే బయటపడడానికి బాగా ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి దాంపత్య జీవితంలో ఉండే ఇబ్బందులు అయితే చాలా శాతం తగ్గుతాయి అధిక శ్రమతో అనుకున్న పనులను కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు వ్యాపార పెట్టుబడులు అయితే బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి ప్రతి సమస్యకి కూడా పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు వివాహ ప్రయత్నాలు అయితే బ్రహ్మాండంగా కలుస్తాయి అలాగే సాంఘిక కార్యకలాపాలు పాల్గొంటారు వ్యాయామం పట్ల చక్కని ఆసక్తి పెరుగుతుంది అపకారికి కూడా ఉపకారం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగపరమైన ప్రయత్నాన్ని కూడా కలిసి వస్తాయి బంధువులతో కలిపి ఆనందంగా ఉంటారు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయని చెప్పచ్చు ఎటువంటి సమస్యనైనా సరే చాలా సునాయాసంగా మీరు ఛేదించుకోగలుగుతారు రుణాలు తీరు ఓడ చెందే అవకాశం కనపడుతుంది గృహ సౌఖ్యం కనపడుతుంది అప్రయత్న కార్యసిద్ధి కనపడుతుంది సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి మీ జీవిత భాగస్వామితోడు చాలా ఆనందంగా కాలం గడుపుతారు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తారు ఉద్యోగాల అనుకూలమైన వాతావరణం కనపడుతోంది రుణాల నుంచి రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేయడం ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం కుటుంబంలో ఆనందంగా గడపడం ప్రేమ వివాహాల్లో ఉండే ఇబ్బందులు తొలగడంతో పాటుగా వివాహాలు జరిగే అవకాశాలు ప్రేమికుల మధ్య సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యోన్యత కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము ఆస్తి తాగాదాలు పరిష్కరించుకోవడము కోర్టు వివాదాలు పరిష్కారం అవడంతో పాటుగా మాతృపితృపూర్వక ఆస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి కుటుంబంతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు మంచి సలహాలు ఇస్తారు మంచి సలహాలు స్వీకరిస్తారు అలాగే ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు విద్యార్థులు విద్యార్థులు కూడా పోటీ పరీక్షల్లో విజయం లభించే అవకాశాలు రాబోయే ఎగ్జామ్స్ గురించి బాగా ప్రిపేర్ అవ్వడము ఏకాగ్రత పెట్టడంతో పాటుగా ఉత్తీర్ణత గురించి బాగా ఆలోచిస్తారు మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వగలుగుతారు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా నూతన ఉద్యోగ అవకాశాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగాలు మారాలనుకున్న వారికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు యోగిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు స్థాన బదులు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి స్త్రీలకి కళా సాంస్కృతిక రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి అభిరుచి పెరుగుతుంది అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అన్న బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు బంగారం బట్టల వ్యవహారాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారని చెప్పచ్చు కుటుంబంలో సమస్యలు తీరతాయి పుట్టింటి నుంచి ధనప్రాప్తి కనపడుతుంది మానసిక ప్రశాంతత కనపడుతుంది భర్తకి మీకు మధ్య సఖ్యత కనపడుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా ఈ వారం అనుకున్న రీతిలో వ్యాపారాలు అయితే బ్రహ్మాండంగా సాగుతాయి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి రుణాలు మంజూరు అయ్యే ఉన్నాయి కొత్త కొత్త కస్టమర్స్ని ఆకర్షించుకోగలుగుతారు మీరు అనుకున్నటువంటి స్కిల్స్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారని చెప్పచ్చు అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ వారు విశేష ప్రాప్తి కనపడుతోంది అయితే ముఖ్యంగా ఈ రాశి వారు అన్నపూర్ణ ఆస్టకాన్ని కనుక పారాయణ చేసుకున్నట్లయితే కనుక మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికే ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ సంపూర్తి జాతకం అంటే మీ జీవితాంతం ఎలా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మేమే రాసి దాన్ని కంప్యూటర్ ద్వారా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకాన్ని బైండింగ్ చేయించి పుస్తకం రూపంలో మీకు సంపూర్తి జాతకాన్ని మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము రుణాలు పెరిగిపోవడము అప్పుల బాధల నుంచి బయటపడలేకపోవడము ఇలాగ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే కనుక అలాంటి వారికి ధన జన వశీకరణ యంత్రం అంటే లక్ష్మీ గణపతి యంత్రం అని ఈ రకంగా ఉంటుంది ఇలాంటి యంత్రాన్ని మీరు గోత్రాలు పేర్లు చెబితే మీ గోత్రనామాలతోటి మా పేటలో ఉండే రుతుకుల ద్వారా ఈ యొక్క యంత్రానికి జపాలు హోమాలు చేయించి పూజలు అవి చేయించి ఈ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా ధనజన వశీకరణ కలిగి విపరీతంగా డబ్బు నిలబడుతుంది రుణ బాధలు పోతాయి ఐశ్వర్యవంతులు అవుతారు అలాగే మీలో ఎవరికైనా సరే నర దిష్టి వల్ల కానీ ఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతు ఉన్నట్లయితే కనుక అలాంటి వారి కోసం ఎలాంటి నరదిష్టి యంత్రాలు ఉంటాయి వీటి కూడా మీరు గోత్రనామాలు తెలియజేస్తే మీ గోత్రనామాలతోటి పూజలు అన్నీ చేయించి ఈ యంత్రాన్ని మీకు పంపించి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము తద్వారా నరదిష్టిపోతుంది అలాగే మీ ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లేకపోవడము కుటుంబంలో కలహాల కింద ఉండడం గొడవల కింద ఉండడం మనశ్శాంతి లేకపోవడం అలాగే ఇంట్లో పీడకలలు ఎక్కువగా వస్తూ ఉండడము లేకపోతే రాత్రులు నిద్ర పట్టకపోవడము లేదా ప్రయోగం బాబు లక్షణాలు అనుమానాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది ఇలాంటిది ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రాన్ని కూడా మీ గోత్ర నామరతుడి పూజలు అభిషేకాలన్నీ కూడా చేయించి ఆ యంత్రాన్ని కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లలో రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క సందేహాలకి సమాధానాలు మేము తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్య లేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకుని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగాలదీ తీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాత గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి